పంతులు గారు పువ్వులు ఇదిగోండి. మీ నాన్నొచ్చి వెళ్ళారు, కానీ మొదటి పూజ ఇదే కదా, కాస్త ఆగి రమ్మన్నాను. పూలు తెచ్చావుగా, ఇటు ఇవ్వు. అకాల మృత్యుహరణం సర్వ పాప నిరోధకం సమస్త దేవ పాదవదకం పావనం శుభం. ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ. పంతులు గారండి, రాత్రి ఘోరాతి ఘోరమైన ప్రమాదం ఒకటి జరిగిందండి. ఒక డీసీఎం లారీ వచ్చి ఘోరంగా గుద్దేసిందండి. కాట్లు ఇద్దరు చచ్చిపోయారండి. ఒక బాబు మాత్రం అలా గాలిలో లేచొచ్చి గడ్డివాము మీద పడడం వల్ల అతనికి ప్రాణాపాయం తప్పిందండి. అంతా పరంధాముడి లీల. ఇంకా ఎన్ని అద్భుతాలు చూపిస్తారు, వారినే నమ్ముకోవాలి. నేను చెప్పానా? సకల విద్యాప్రాప్తి రస్తు తీసుకో. ఏమిటి తల్లి, పువ్వులన్నీ తీసుకొచ్చేసావా? అర్థం చేయండి పంతులు గారు. అలాగే మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. అలాగే తీసుకోమ్మా. వెళ్ళొస్తానండి. దీర్ఘాయుష్మాన్ భవ. తనని చెప్పాడా? దేవుడి గురించి మీకు చెప్తాను, ఉండండి. మంగళహారతి ఇచ్చేసి వచ్చేస్తాను. నేనిప్పుడు దీని నిండుగా నీళ్లు పోశానన్నమాట. నువ్విప్పుడు పంచదార వేయి, రెండు చెంచాలు వేయి. ఏమైంది పంచదార? మీరేగా నీళ్ళలో వేసేయమన్నారు, కరిగిపోయింది. కరిగిపోయిందా? ఇప్పుడు నువ్వు పైనున్న నీళ్లు కొద్దిగా తాగు. తీయగానే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు మధ్యలో నీళ్లు కొద్దిగా తాగు. తీయగానే ఉన్నాయి. ఏంటండి పంతులు గారు, నీళ్ళలో చక్కెర వేశారు, చక్కెర నీళ్ళే కదా. భేష్, అంటే పంచదార నీళ్లలో కరిగిపోయిందన్నమాట. దేవుడు కూడాను మన అందరిలో నీళ్లలో చక్కెరలా కరిగిపోయి ఉంటాడన్నమాట. నాలోనే దేవుడు ఉంటే నేను కూడా దేవుణ్ణేనా అండి? అవును బంగారం. మరి మీరు రోజు గుళ్ళోకి వెళ్ళి దేవుణ్ణి ఎందుకు పూజిస్తారు? మీరు కో అంటే దేవుడు మనలో కూడా ఉన్నాడన్నమాట. దేవుడు అవసరమైనప్పుడు మనకి సహాయపడుతూ ఉంటాడన్నమాట. మనలో కూడా దేవుడు అనేవాడు ఉంటే మన టీం గెలుస్తుందన్నమాట. పద పద. కింద బెడ్లున్నాయా? ఇటు తను కూర్చోవే. పంతులు గారు అయ్యా రండి కూర్చో. సరేనయ్యా. పంతులు గారు సంచా, ఇది లేకుండా నేను బయటికి రాను. అమ్మా, మనం ఇక్కడికి అట్టిపళ్ళు తినడానికి రాలేదు, మరి ఆడడానికి వచ్చాం. ఏ ఆటే? ఖోఖో. ఎక్కడ విన్నట్టుంది పేరా? అవును, నేను రోజు మా స్కూల్లో ఆడుతున్నాను. ఇప్పుడు ఆడాలంటావేంటి? మేము ఆడతాము. కూతురు.
తెలుసు. మీకు తెలిస్తే నాకు తెలీదు. నేను నేర్పిస్తానన్న. సరే మీ అమ్మకి నేర్పు ముందు. రండి రండి నాన్న, నువ్వు కూడా ఖోఖో ఆడదాం. పదండి పదండి. ఇక్కడ కూర్చో. కూర్చున్నా కూర్చున్నా. అయ్యో అమ్మ అలా కాదు, ఇలా. నువ్వు ఒక నిమిషం ఉండే. ఏంటంటే బంతిలో కూర్చున్నాడు కూర్చున్నావు, ఇది కో వెనకాలచుకో అన్నారనుకో, నువ్వు లెగిసేసరికి కోడి కూసేద్ది. ఇక పద పద. నేను రాను, నేను ఆడతాను. ఇలా కర్మ, నువ్వు ఆడుకో, నేను అక్కడ కూర్చుంటాను. పంతులు నీ సంగతి ఏంటి అయ్యా? ఇలాగైనా చేత కాలెట్టేస్తాయి చమత్కారులు. సరిగానే కూర్చున్నాంగా, ఇప్పుడేం చేయాలి? నన్ను పట్టుకోకుండా పంతులు. అయ్యో